రామచంద్రపురం పట్టణంలో శ్రీమతి గీతా భూపాల్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మానవ జన్మలో అవకాశం వచ్చిన సమయంలో, అవకాశం వచ్చిన భగవంతుడు ఇచ్చిన సమయాన్ని వృధా చేయకుండా ఎన్ని రోజులు బతికినం అనేది కాదు, ఏం పని చేసామనేది కావాలి మనిషికి. అందులో భాగంగా పెద్దలు భూపాల్ రెడ్డి గారు, ఇది విద్య, పేద విద్యార్థులకు విద్య చేయడానికి ఎంతో శ్రమతో ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ఒక ఎంపీటీసీగా, ఒక మండల ప్రెసిడెంట్గా రెండోసారి మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యులుగా ఎన్నికై తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత రాష్ట ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో పట్టంచెరువు నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ పట్టంచెరువులో డిగ్రీ కళాశాల 7.5 కోట్లతోటి సిఎస్ఆర్ ఫండ్తో కట్టి ప్రాంతంలో 1200 మంది పిల్లల విద్య డిగ్రీ కళాశాల చదువుతా ఉన్నారు. దాని పక్కకే జూనియర్ కళాశాల 1100 మంది. జిన్నారంలో సిఎస్ఆర్ ఫండ్తో హెట్రోవారు, అరవింద వారు ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల యజమానులతో రెగ్యులేట్ చేసి జిన్నారంలో గిట్ట అక్కడ జూనియర్ కళాశాల, హై స్కూల్ పాఠశాల ఇవన్నీ నిర్మాణం చేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్న సోదరులారా. పటంజేరు ప్రాంతం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వాళ్ళ చదువులు ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు. బీహెచ్ఎల్, బీడీఎల్, ఓడిఎఫ్ పెద్ద పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉండే వారంతా బీదవారే. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీలు చదువుకునే వారి పిల్లలంతా బీదవారే. కొద్ది గొప్ప కలిగిన వారంతా ప్రైవేట్ పాఠశాలకు బయలుదేరుతాం. కాబట్టి భూపాల్ రెడ్డి గారు కానీ, మేము కానీ, స్థానిక నాయకులు కానీ ఈ ప్రాంతంలో ఉండే వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ కళాశాలల నిర్మాణం చేసి వారికి అందుబాటులో ఇచ్చేయడం జరిగింది. డిగ్రీ కళాశాల ఉన్నది, అన్ని ల్యాబ్లతో కూడుకున్న, ఫర్నిచర్తో కూడుకున్న చైతన్య నారాయణ ధీటుగా డిగ్రీ కళాశాల ఉన్నదని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్న సోదరులారా. ఈ జూనియర్ కళాశాలకు వెళ్లి డిగ్రీ కళాశాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. పిల్లలందరూ అన్ని సదుపాయాలు సమకూర్చడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ చక్కగా బుద్ధిగా మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరందరూ చక్కగా చదువుకొని ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చే రీతిలో ఈరోజు యువత చూస్తా ఉంటే హెరాయిన్, డ్రగ్స్ యువత అంతా ఎక్కడో పెడతా ఉన్నది. దయచేసి మీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు చాలా గొప్పగా ఆలోచన చేస్తా ఉన్నారు మీ గురించి. అటువంటి పెడదారు పట్టుకోకుండా, దాన్ని ఎక్కడ ఆశించకుండా మీరు చక్కగా బుద్ధిగా చదువుకోవాలని చెప్పి పిల్లలకు కోరుతా ఉన్నా. పిల్లల తల్లిదండ్రుల గిట్ట పిల్లల మీద పేరెంట్స్ డేగ కన్ను పెట్టి చూడవలసిన సమయం ఆసన్నమైన తెలియజేస్తా ఉన్నా మీకు. కాబట్టి దయచేసి ఆ విధంగా మనం అందరం ఈ ప్రాంతంలో పట్టంచెరువు నియోజకవర్గాన్ని ఒక పాఠశాల, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలనే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 7 సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ది కానీ, చెర్ల గుంటలు కానీ, మిషన్ భగీరథ కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న 16 బ్రిడ్జిలు నియోజకవర్గ స్థాయిలో నిర్మాణం చేసి రహదారులన్నీ బ్రహ్మాండంగా చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాం సోదరులారా. ఇక్కడ ప్రజల కోరిక మనకు పరిపాలన నడుస్తా ఉంది. ప్రజల ఆలోచన ఏంది, ప్రజల సమస్యలు ఏంది, స్థానిక నాయకుల ద్వారా సేకరించి ఆ సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ఈ ప్రజల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మంత్రి గారు వచ్చి కాబట్టి నేను వెల్కమ్ చేసుకొని తీసుకొస్తానని తెలియజేస్తాను.